ఒకప్పుడు రాయలసీమ కరువుతో అల్లాడిపోయేది కానీ ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో రైతన్నలు తల్లడిల్లిపోతున్న దుస్థితి నెలకొంది తీరా పంటలు చేతికి వచ్చే సమయంలో వర్షాలు వస్తుండడంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అనంతపురం జిల్లా పూర్తి వ్యాపారంపైన ఆధారపడి ఉన్న ఇక్కడ మాత్రం రైతులు పంట పెట్టినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు ఆందోళన చెందుతుంటారు ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని గాడ్లదిన్నే మండలం కనుపల్లి గ్రామంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటించారు భారీ వర్షాలకు నష్టపోయిన వేరుసనగ పంట పొలాలను ఆయన పరిశీలించారు దేశంలో కురుస్తున్న వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎకరాకు కనీసం ఒక సంచి వేరుసనగ కాయలు వచ్చే పరిస్థితి కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దాదాపు లక్ష రూపాయల వరకు ఆయన పెట్టుబడి ఖర్చు పెట్టుకున్నాడు ఈరోజు తీరా చూస్తే ఆయన కనీసం ఎకరాకు ఒక 2000 రూపాయలు కూడా ఆదాయం వచ్చే పరిస్థితి కనపడడంతో అంతేగా దానికంటే బాధాకరం ఏమంటే ఇవాళ ఇంతంతో దీని పశుగ్రాసం కింద పశువులకు ఉపయోగపడతాయి అనుకుంటే ఆ పశుగ్రాసం కూడా కుళ్ళిపోయింది కాబట్టి అది కూడా పశువులు తినవు పశువులు తింటే వాటికి రోగాలు వస్తాయనే ఒక పరిస్థితి కనపడతా ఉందంటే అత్యంత బాధాకరమైన విషయము ఈ విషయంపైన నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే అనంతపురం కర్నూలు కడప జిల్లాల్లో పర్యటన చేయాలి రైతులతో కలుసుకోవాలి పంట దిగుబడి కూడా పరిశీలన చేయాలి ఆ రకంగా క్షేత్రస్థాయిలో ఆయన వస్తే రైతులకు కూడా ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది ముఖ్యమంత్రి గారు వచ్చారు చూశారు మాకింతంత న్యాయం జరుగుతుందనే భావన కూడా వాళ్ళు కలుగుతుంది అదే విధంగా నేను రెవెన్యూ యంత్రాంగం కలెక్టర్లకు అందుకూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం